శృతి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. సో అదే విషయాన్ని ఫ్రెండ్స్ నేను ఒక ఎడ్యుకేషన్ పరంగా మీకు పంచాలని అలాగే మీకు తెలియచేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇది ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే అనుకోండి, మీరు వేరే రకంగా అనుకోవడానికి ఆస్కారం కూడా ఉండదు. సో మరి శృతి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల లాభం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మతాలు, మతాచారాలు, సంప్రదాయాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యానికి, ఆనందానికి, చివరకు ఆ సంతృప్తికి కూడా మతాచారాలను పక్కన పెట్టి మరికొన్ని పాటిస్తేనే మంచిదని పరిశోధనలు తెలుపుతున్నాయి. శృతి చేయించుకోవడం పక్కాగా కొన్ని మతాల సంస్కృతి అని అందరికీ తెలిసిన విషయం, కానీ దానివల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఉండవని చాలా కాలంగా వైద్యులు చెబుతూనే ఉన్నారు. మనం శృంగారంలో నిజమైన సంతృప్తిని పొందాలంటే జీవితంలో ప్రతి మతస్థుడు చేసి తీరాల్సిందే అని అంటున్నారు. శృతి చేయించుకోవడం అనేది కొన్ని మతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది, కానీ మత సంబంధ కారణాలను పక్కన పెడితే శృతి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వచర్మం బిగుతుగా ఉండడం అనేక సమస్యలకు కారణం అవుతుంది. శృంగారం చేసే సమయంలో చర్మం వెనక్కి రాకపోవడం వల్ల చిట్లి గాయాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి అంగ ప్రవేశం కూడా కష్టం అవుతుంది. శృతితో ఈ సమస్యను అధిగమించడంతో పాటు శృంగారాన్ని కూడా మరింతగా ఆస్వాదించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. పురుషాంగంపై పూర్వచర్మాన్ని తొలగించిన వారిలో 2-3 వంతుల మంది గతంతో పోలిస్తే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని తేలింది. శృతి చేయించుకున్న 2 ఏళ్ల తర్వాత చక్కటి ఫలితం కనిపించినట్లు వారు వెల్లడించారు. శృతి చేయించుకోవడం వల్ల పూర్వచర్మంపై గాయాలు కావడం తగ్గిందని అధ్యయనంలో తేలింది. ఫలితంగా పురుషులు మరింత జీవనశైలిని అలాగే శృంగారాన్ని ఆస్వాదించినట్లు వెల్లడైంది. శృతి తర్వాత హ్యాపీగా ఉన్నామని 98% మంది తెలుపగా, తమతో శృంగారంలో పాల్గొన్న మగవులు మరింత సంతృప్తి చెందుతున్నారని 95% మంది తెలిపారు. శృతి చేయించుకోవడం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గుతుందనే సంగతి కూడా చాలామందికి తెలుసు. సో చాలామంది డాక్టర్లు కూడా సిఫారసు చేస్తారు. చాలామంది మతముతో సంబంధం లేకుండా చాలామంది చేయించుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి శృతి అనేది ఒక మత ఆచారం కాదు, అది ఒక ఆరోగ్య ప్రయోజనం అని గుర్తించి చేయించుకున్నవారు చేయించుకోండి, హ్యాపీగా ఉండండి.